మంచివారి పొందు మహిళన దొరకదు మంచివారి పొందు మహిళన దొరకదు దుష్టులెందరైన దొరుకుచుంద్రు కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను విలువ బోలు వజ్రముకటి గలదా విలువ బోలు వజ్రము ఒకటి గలదా మంచివారి పొందు మహిళన దొరకదు దుష్టులెందరైన దొరుకుచుంద్రు కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను విలువ బోలు వజ్రమొకటి కలదా వజ్రము ఒకటి కలదా కలదా వజ్రముకటి కలదా ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ గెట్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ దే ఆర్ మెనీ మెనీ వికెడ్ పీపుల్ దే ఆర్ అరౌండ్ మెనీ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఆర్ దే డూ యూ ఫైండ్ వన్ వాల్యుబుల్ ప్రెషస్ జెమ్ ప్రేమ స్వరూపులారా ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ షడాంగ దర్శనములు దాని యొక్క విశిష్టతను షడ్దర్శనముల యొక్క ప్రభావమును జగత్తునకు వ్యాపింపచేయగలిగి అనేక మంది మహర్షులు అనేక విధములైన సాధనలు సలుపుతూ వచ్చారు An intense study and the significance of Shaddarshana was made by many saintly people and they taught the same to the entire world. Jaimini Maharshi తన యొక్క జీవితములంతయు ధారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంసం అనేటువంటి పేరుతో భారతదేశంలో వ్యాపింపచేశాడు. సెయింట్ జైమిని స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మీమాంస ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ పర్టికులర్లీ ది పూర్వ మీమాంస అండ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములను అనుసరించి చర్చించడమే మీమాంస అని పేరు వచ్చింది. దిస్ టర్మ్ మీమాంస మెంట్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ అండర్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఇన్ ది టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ విజ్డమ్. వేదములకు పూర్వమైనటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు. యాజ్ ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ వేద ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పూర్వ మీమాంసం. పూర్వముగా ఉదయించినటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు. యాజ్ ఇట్ వాస్ దేర్ ఫార్ ఎర్లియర్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ పూర్వ మీమాంస. ఇది కర్మకాండకు సంబంధించినటువంటిది. దిస్ ఇస్ రిలేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మకాండ. సమస్త ధర్మములు కూడాను కర్మముని అనుసరిస్తూ వచ్చాయి. All principles of righteousness are in the field of action. కాని ధర్మము కర్మమయమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని జగత్తునకు చాటుటకు అనేక మంది మహనీయులు కూడాను అనేక విధములుగా పాటుపడ్డారు. Many saintly people struggled in this world to make it clear that our action should be righteous. అధాతు ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అధాతు కర్మ జిజ్ఞాస. Before we enter into this field of dharma, you should investigate karma jignasa kaaka dharma jignasulu kaaledu. Without inquiry of the action, you cannot inquire after righteousness. Dharma jignasulu kaaka brahma jignasulu kaaledu. If you are not after this righteousness, you cannot be after brahma. Nuvuleka
పిండి పుట్టునా చెట్టునా వితౌట్ ఫ్లవర్ డు యు గెట్ ద ఫ్రూట్ కాయి లేక ఫలము కలుగునా జగతిలో వితౌట్ అన్‌రైప్ ఫ్రూట్ డు యు గెట్ ద రైప్ ఫ్రూట్ అటులనే కర్మ లేక భక్తి కలుగునా జగతిలో సిమిలర్లీ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ యాక్షన్ డు యు ఎక్స్పెక్ట్ డివోషన్ భక్తి లేక జ్ఞాన పదము కలుగునా వితౌట్ డివోషన్ డు యు గెట్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కలుగునే కర్మ జిజ్ఞాస ద్వారా ధర్మ జిజ్ఞాస వల్ల బ్రహ్మ జిజ్ఞాస ప్రాప్తిస్తుంది ప్రతి మానవులకు దేర్ఫోర్ మ్యాన్ విల్ అటైన్ దీస్ థింగ్స్ ఇన్ త్రీ డిఫరెంట్ స్టెప్స్ వన్ ది యాక్షన్ దెన్ రైచియస్నెస్ అండ్ బ్రహ్మన్ జైమిని మహర్షి తన యొక్క స్వానుభవంతో పరిశోధనలు సలిపి పరిశీలన ద్వారా తన యొక్క మనసును సంతృప్తిపరుచుకున్నాడు The same thing was investigated by Saint Jaimini with his own personal experience. Karma jignasa. The path of action. Manavudu tellavari modalu ratri parundunnanta varakunu karmalu acharistune untunnadu. Man does action from dawn to dusk. Karmaleni manavudu ee jagattu nundu kalaraadu. There is no man who doesn't do any activity. Uchvasa nishvasamlo kudanu karmane. The breathing exercise is action. Mana dehamulo prasarinchetunti yokka రక్తం కూడాను కర్మమయమైనటువంటిది ద బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ ఆల్సో ఎన్ యాక్షన్ కనుకనే కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశం లేదు దేర్ఫోర్ వి కెనాట్ ఫర్గెట్ యాక్షన్ అండ్ థింక్ ఆఫ్ రైచియస్నెస్ కనుక జైమిని మహర్షి దీనికి కర్మ జిజ్ఞాస యందు చక్కని ఉదాహరణలు అందిస్తూ వచ్చాడు దేర్ఫోర్ సెయింట్ జైమిని గేవ్ మెని ఎగ్జాంపుల్స్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ మనము నిత్య జీవితంలో గృహస్థ ధర్మమునందు కొన్ని వంటలను మనము చేసుకుంటుంటాం యాజ్ ఎ హౌస్ హోల్డర్ ఇన్ అవర్ డైలీ రొటీన్ వీ మేక్ మెనీ ప్రిపరేషన్ ఒక పచ్చడి మనము చేయాలనుకుంటే దీనికి కొన్ని పదార్థములు మనం ప్రోగు చేసుకోవాలి ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ చట్నీ యూ షుడ్ హ్యావ్ సమ్ మెటీరియల్ ఒక కొబ్బరికాయ పచ్చడి చేయాలి యూ వాంట్ కోకోనట్ చట్నీ దీనికి మిరపకాయ కావాలి చింతపండు కావాలి ఉప్పు కావాలి కొబ్బరి కావాలి యూ నీడ్ చిలీస్ టామరిండ్ సాల్ట్ అండ్ కోకోనట్ ఈ పదార్థములన్నీ ఇప్పుడు నువ్వు ప్రోగు చేసి కలెక్టింగ్ ఆల్ ద మెటీరియల్ మూడింటిని కలిపి మిక్సింగ్ దెమ్ దీన్ని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపొందుతుంది వెన్ యూ గ్రైండ్ ఇట్ యుల్ గెట్ చట్నీ ఇది కర్మ జిజ్ఞాస దిస్ ఇస్ కర్మ జిజ్ఞాస నాకు ఈనాడు చట్నీ కావాలి టుడే ఐ వాంట్ చట్నీ అనుకున్నంత మాత్రం ఇది సాధించడానికి వీలు కాదు ఇస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ బై పదార్థములు కూడా నువ్వు మనం ప్రోగు చేసుకోవాలి యూ హావ్ టు కలెక్ట్ మెటీరియల్ ఈ పదార్థములను ప్రోగు చేసుకోవటమే కాకుండా పదార్థముల యొక్క స్వరూపాన్ని ఏకత్వంగా నిర్మించుకోవాలి నాట్ ఓన్లీ కలెక్షన్ హౌ టు బ్రింగ్ దట్ ఫార్మ్ ఒట్టి మిరపకాయ తినడానికి వీలు కాదు ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ చిల్లీస్ ఒట్టి ఉప్పును తినడానికి వీలు కాదు యు డోంట్ ఈట్ సాల్ట్ ఒట్టి చింతపండును తినడానికి వీలు కాదు వి డోంట్ ఈట్ టామరిండ్ మూడింటిని సమభాగములతో దీన్ని సరైన రీతిగా దీన్ని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో బయలు అప్పుడే తినడానికి వీలవుతుంది దే షుడ్ బి మిక్స్డ్ ఇన్ proper proportions then you can eat as chutney kanukane karma jignasa anetundi chutney chesamu therefore the inquiry of action is preparation of chutney chesinanta matramlo chaladu is not enough if you prepare dharma jignasa danani anubhavinchali tini chudali dharma jignasa is experience you should eat tini chucharu you have eaten indulo uppu takkuva ani gurtincharu you have recognized that salt is less తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి హావింగ్ నోటీస్ ద సాల్ట్ ఇస్ లెస్ యు మస్ట్ యాడ్ ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస యాడింగ్ దట్ ఇస్ ఎంక్వైరీ ఆఫ్ బ్రహ్మన్ చట్నీ చేయటము ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ రుచిని చూడటము టేస్టింగ్ ఇట్ ఆ రుచి లోపల ఏది దోషమో అనేటువంటి దాన్ని గుర్తించటము వైల్ టేస్టింగ్ యు నో ది ఆ దోషాన్ని నిర్మూలం గావించటమే బ్రహ్మ జిజ్ఞాస రెక్టిఫైయింగ్ దట్ విచ్ ఇస్ షార్ట్ ఇస్ బ్రహ్మ జిజ్ఞాస అటులనే సిమిలర్లీ ఈ మానవ జన్మమునందు ఇన్ హ్యూమన్ లైఫ్ విహితమైనటువంటి కర్మలు ఆచరించి పర్ఫార్మింగ్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ ఆచరించినటువంటి కర్మలను అనుష్ఠానంలో ఉంచుకుని ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ యాక్షన్స్ ఈ అనుష్ఠానమునందు ఏ యొక్క లోపం ఉన్నది అనేటువంటి దాన్ని గుర్తించి అండర్స్టాండింగ్ వాట్ ఈస్ సంథింగ్ దట్ గోస్ రాంగ్ తీర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస రెక్టిఫికేషన్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇస్ బ్రహ్మ జిజ్ఞాస మనము పుట్టినాము వి ఆర్ బోర్న్ పంచభూతముల చేత కూడినాము వి ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ పంచకోశముల చేత చేరినాము వి ఆర్ ఇన్ ది కంపెనీ పంచాత్మను అనుభవిస్తున్నాం వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ది 5 అనుభవించినప్పుడు వెన్ వి ఎక్స్‌పీరియన్స్ అనుభవించటమే ధర్మ జిజ్ఞాస ద ఎక్స్‌పీరియన్స్ ఇస్ ధర్మ జిజ్ఞాస ఈ అనుభవించిన తరువాత ఆఫ్టర్ ఎక్స్‌పీరియన్స్ ఇందులో శాశ్వత ఆనందము లేదు
అని గుర్తించుకున్నాం. యు హావ్ రికగ్నైజ్డ్ దేర్ ఇస్ నో పర్మనెంట్ హ్యాపీనెస్. ఆ శాశ్వత ఆనందం ఏమిటి? వాట్ ఈస్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్? అది ఏ బ్రహ్మతత్వము? దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మ. ఆ శాశ్వతానందమైనటువంటి బ్రహ్మతత్వం చేర్చుకోవటమే ఇది బ్రహ్మ జిజ్ఞాస. టు హ్యావ్ దట్ బ్రహ్మన్ ద ట్రూ బ్లిస్ ఈస్ బ్రహ్మ జిజ్ఞాస. కనుక ప్రతి మానవునికి కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస, మూడవది బ్రహ్మ జిజ్ఞాస. సో ఇన్ ఎవ్రీ మ్యాన్ దీస్ త్రీ స్టెప్స్ ఆర్ దేర్. యాక్షన్ కర్మ జిజ్ఞాస, రైచువస్నెస్ ధర్మ జిజ్ఞాస, అండ్ బ్రహ్మ జిజ్ఞాస. కర్మ యొక్క కాండమును సక్రమంగా సామాన్య మానవులకు నిత్య జీవితంలో ఆచరణ రూపమైనటువంటి ఆనందాన్ని అందించే నిమిత్తమే జైమిని మహర్షి ఈ యొక్క పూర్వమీమాంసను కనిపెట్టాడు, దర్శించాడు. టు గివ్ యూ ద కంప్లీట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది కర్మ జిజ్ఞాస, ద జైమిని ఇన్వెస్టిగేటెడ్ ఇన్ ఫుల్ అండ్ టాట్ ఇట్. ఈనాటి మానవుని యొక్క దృక్పథము, ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్ టుడే, భౌతిక జీవితం పైననే అంకితమై ఉంటుండాలి. ఇస్ జస్ట్ డెడికేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్. కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి, మ్యాన్ బిలీవ్స్ దిస్ ఫిజికల్ వరల్డ్, ఈ భౌతిక జీవిత ఆనందం నిమిత్తమై, ఫర్ ద హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, అహోరాత్రులు కూడాను అనేక విధమైనటువంటి శ్రమలు పడుతున్నాడు. హీ స్ట్రగల్స్ డే అండ్ నైట్. కానీ ఈ శ్రమలు ఏమాత్రము తీరుటలేదు. బట్ యెట్ హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. ముక్తి చేర కోరి ముక్కోటి దేవతలను ఆరాధించుతున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు. టు అటైన్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ వర్షిపింగ్ 3 crores ఆఫ్ డైటీస్ బట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గో ఇన్ వర్డ్. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి, ఫర్గెటింగ్ మోరల్ రైచువస్ స్పిరిచువల్ నేచర్, భౌతికమైనటువంటి యొక్క జీవితమును గడపడానికి ప్రయత్నం చేయటం చేతని మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు, దుఃఖములకు, నిరాశలకు గురి అయిపోయి కృశించి కుళ్ళి జీవిస్తున్నాడు. యాజ్ ఇఫ్ యాజ్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ ఇన్ దిస్ ఫిజికల్ ట్రాన్సెంట్ వరల్డ్ హీ సఫర్స్ ఫ్రమ్ వేరియస్ మిజరీస్ యాంగ్జైటీస్. కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు. Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it. Yavaraina oka vyaktini meer evarayya ani prashninchandi chuddam. You put a question to anybody, who are you? Nenu palani ramayya, palani krishnayya, palani rangayya ani cheptuntaru. He will say, I am so and so, ramayya, krishnayya, rangayya. Ee ramayya, krishnayya, rangayya evaridi? దేహాన్ని పురస్కరించుకుని తనను తాను పరిచయం గావించుకుంటున్నాడు. హీ సేస్ రామయ్య, కృష్ణయ్య, రంగయ్య అండ్ సో ఆన్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ది బాడీ. దేహమునకు పెట్టిన పేర్లే కానీ తాను పుట్టినవి కాదు కదా. ఇట్స్ ద నేమ్ గివెన్, హీ హస్ నాట్ కమ్ డౌన్ విత్ దట్ నేమ్. ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకుని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు. బికాస్ ఆఫ్ ద నేమ్ గివెన్ టు హిమ్ హీ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్. సో ఇంకా కొంచెం లోతులకు దిగి, ఎవరండి మీరు గట్టిగా చెప్పండి అని ప్రశ్నించినప్పుడు, యు వన్ గో డీప్ అండ్ సే, హూ ఆర్ యూ సార్, టెల్. నేను డాక్టర్, నేను లాయర్, నేను కేవలం వ్యాపారస్తుడను, నేను కేవలం ఒక విధమైనటువంటి యొక్క సేద్యం చేసుకునేటువంటి రైతును అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు. దెన్ దే స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్, ఐఎమ్ డాక్టర్, లాయర్, బిజినెస్ మెన్, ఫార్మర్, బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్. ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా. లాయర్ ఇస్ యువర్ ప్రొఫెషన్. డాక్టర్ తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా. డాక్టర్ ఇస్ యువర్ జాబ్. వ్యవసాయస్తుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా. ఫార్మర్ ఇస్ ద వన్ దట్ హీ డస్ ఫార్మింగ్. వ్యాపారము అతని యొక్క వృత్తి కదా ఇది. బిజినెస్ ఇస్ ఆల్సో హిస్ ప్రొఫెషన్. ఈ వృత్తుల గురించి తాను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ యొక్క మానవుడు. మ్యాన్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్. మొదలు దేహాన్ని ఆధారంగా కొని, దేహమునకు పెట్టినటువంటి పేరును ఆధారంగా తీసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ హి ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ. రెండవ తూరి గట్టిగా అడిగినప్పుడు తన వృత్తులను ఆధారంగా చేసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. లేటర్ వెన్ యు ఆస్క్ హిమ్ అగైన్ హి ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ బేసింగ్ ఆన్ ద జాబ్ హి డస్. కొంచెం గట్టిగా, ఎవరండి మీరు అని గట్టిగా అడిగినప్పుడు, దెన్ యు ఆస్క్ అగైన్, హూ ఆర్ యూ? నేను ఇండియన్, నేను అమెరికన్, నేను కెనేడియన్,
నేను ఆఫ్రికన్ అని ఈ విధంగా దేశమును గుర్తించి పరిచయం చేసుకుంటున్నాడు తనకు తాను. Then if you ask him again, who are you? He will say, I'm Indian, American, Canadian, African, basing on the country to which he belongs. కేవలం దేహాన్ని ఆధారంగా చేసుకుని పరిచయం చేసుకోవటం, వృత్తుల గురించి పరిచయం చేసుకోవటం, దేశాన్ని గురించి పరిచయం చేసుకోవటం, దేహ వృత్తి దేశముల యొక్క పరిచయములు తాను చేసుకుంటున్నాడే కానీ తనను తాను పరిచయం చేసుకోవటం లేదు. All these introductions basing on the body, the profession and the country are just outside, but he is not introducing himself properly. Aithe deeniki sariyaina jawabu emi? Then what is the correct reply? Neeku peru kaadu. Not name. Neeku vrutti kaadu. Not profession. Ee naadu nee vyaparasthudiga undavachchunu. Today you may be a businessman. Tirigi taanu inkoka rakamainatundi inko praveshinchavachchunu. Later you may undertake different job. Kanaka ee vruttulu shashvatamu kaadu. Professions are not permanent. నీ యొక్క దేశం శాశ్వతం కాదు. The country is not permanent. ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు. If you can't live in one country, you go to another country. కనుక సరైన జవాబు ఏమిటి? What is correct reply? నేను ఆత్మను. I am ఆత్మ, true self. నా దేహములో ఉన్నాను. It is in the body. నా వృత్తిలో ఉన్నాను. Or in profession. నా యొక్క దేశములో ఉంటున్నాను. Or in the country. కనుక దేశము, కాలము, వృత్తి మార్పు చెందినటువంటిది. త్రికాల పాద్యం. Therefore, that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is truth. Nitya satyamainatundi yokka sankalpanni vismarinchi, forgetting the thoughts which are eternal and permanent, swaroopanni dooramu gaavinchukoni, away from the true form, bhautikamaina laukikamainatundi yokka veetini aadharam chesukoni, basing on the physical secular world, tadvara taanu parichayam gaavinchukuntunnadu prapanchaniki. He is introducing himself to the world thus. ప్రతి మానవులకు, ఫర్ ఎవరీ ఇండివిజువల్, నేను, నాది. ఈ రెండు పదములు కూడాను బాలుని మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ మొదలుకొని పురుషుని వరకు, చెండాలుని మొదలుకొని చక్రవర్తి వరకు, సర్వులు ఎందుకు ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు? ఆల్ అటర్ దీస్ టూ, ఐ అండ్ మైన్, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్, ఉమెన్, మ్యాన్, అన్టచబుల్ టు ఎన్ ఎంపరర్. నేను, ఐ, ఇది ఆత్మకు సంబంధించినటువంటి అర్థము. దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆత్మ, ట్రూ సెల్ఫ్. నాది, ఈ దేహమునకు సంబంధించినటువంటి అర్థము. మైన్, రిలేట్స్ టు ది బాడీ. కనుక నేను అనేటువంటిది సత్యమైన నిత్యమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటిది. సో ఐ రిలేట్స్ టు ఆల్ దట్ ఇటర్నల్. అది దేహీ. దట్ ఈస్ దేహీ ఇన్ డ్వెలర్. నాది అనేటువంటిది దేహము. మైన్ ఈస్ బాడీ. దేహం అనేటువంటి యొక్క గది లోపల, దేహం అనేటువంటి యొక్క దీని లోపల, రథము లోపల దేహి అనేటువంటి వాడు కూర్చున్నాడు. ఇన్ దిస్ బాడీ దర్ ఇస్ ఎ చారియట్, దర్ ఇస్ ది చారియటర్, దేహి. దేహి అనేటువంటి యొక్క గూడులో ఉండినప్పుడు దేహి, దేహమనేటువంటిదిగా గూడు తయారవుతుంది. వెన్ ది ఇన్వెల్లర్ ఇస్ దేర్, ద బాడీ విల్ బి ది హౌస్. ఇంటిలో నీవు ఉండినంత మాత్రమున ఇల్లు నేనని చెప్పుకుంటావా? Just because you are in the house, can you claim ownership? You say this is my house, you don't say I am the house. కనుక ఈనాడు దేహమనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేను అనుకుంటున్నావు, ఇది ఎంత అజ్ఞానం. Today you live in this house of the body, but you identify yourself with this house. What ignorance it is. కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా? While traveling in car, can you say that you are the car? నా కారు. This is my car. అదే రీతిగా దేహం అనేటువంటి రథం లోపల రథికుడుగా నీవు ఉంటున్నావు. Similarly, the body that is the chariot, you are the charioteer. నీకు ఈ దేహమునకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. There is no relationship whatsoever between you. రథమును ఒకవైపు వదలి నీవు ఇంకొక కార్యం చేసుకోవచ్చు. You can leave the chariot and take another. ఇంటిని వదలి నీవు పరదేశమునకు ప్రయాణం కావచ్చు. You can leave your house and go to a foreign country. కనుక ఆ ఇల్లుని నేమని అనుకోవటమే పెద్ద అజ్ఞానం. టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ ది హౌస్ ఇస్ ఇగ్నోరెన్స్. మన దేహం లోపల అనేక అంగములు ఉంటున్నాయి. ఇన్ అవర్ బాడీ దేర్ ఆర్ సో మెనీ లింబ్స్. కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉంది, కాళ్ళు ఉంది. దట్ ప్రెజెంట్ ది ఐస్, ది ఇయర్, ది నోస్, ది మౌత్ అండ్ లెగ్స్. ఇవన్నీ చేరినదే దేహం. కానీ ది బాడీ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్. కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు. వీ కెనాట్ సెపరేట్ అవుట్ ఐ. ఒక చెవు మాత్రమే దేహం కాలేరదు. వి కెనాట్ ఐడెంటిఫై ద బాడీ విత్ ది ఇయర్. కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము. ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద లింబ్స్ ఇస్ ద బాడీ.
కనుక జగత్తునందు కలిగినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ. The Atma true self is a combination of the mind, the intellect, the ego. It is present inside. Manaslo unnadi atma. In the mind is present. Buddhilo unnadi atma. Atma is intellect. Antakaranalo unnadi atma. It is present in the senses. Ivanni atma yokka prabodha chetane, prasakti chetane ee yokka anni indriyamulu kudanu pani chestu unnai. Because of the promptings of the self, the different limbs work. Meeku chakkani udaharanamu. A good example. Karu lopala in a car steering untundadi, there is steering, clutch untundadi, there is clutch, brake untundadi, there is brake, inka aneka rakamainatundi angamulanta untunnayi, there are different parts, ee horn untundadi, there is horn too, kaani ivanni deeniki avi pani chestunnaya, do they work apart from each other? Neevu car lo prayanam avutunte horn dani paati kadi vaanistunda? If you go in a car, do you expect the horn? Steering dani paati kadi tirugutunda? Does the steering work itself? Ee driver unnadu akkada, there is a driver there. Ee driver ye dinni annitri kodanu veligistunnadu nadipistunnadu. It is the driver that drives and operates. Kanuka aa driver e atma. The driver is atma. Ekamane ek rathamulandu atma anetunti driver untundi, kannulu dwara chustu chupistunnadu, chevulu dwara vinipistunnadu, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు. ద ఇన్వెలర్ ద టూ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ. ఇట్ విల్ మేక్ యువర్ ఐ సీ, ఇట్ విల్ మేక్ యువర్ ఇయర్ లిసన్, అండ్ విల్ మేక్ యువర్ మౌత్ స్పీక్. ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి. టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఈ డ్రైవర్ ఈ దేహంలో ఉండినప్పుడే ఈ యొక్క దేహంలో ఉండినటువంటి సర్వాంగములు కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి. సో లాంగ్ ద డ్రైవర్ ఈస్ ఇన్ ద బాడీ, ఆల్ లిమ్స్ డూ దేర్ యాక్షన్. ఈ దేహము నుండి ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు, the moment driver get away from the body, ade kannulu untunnayi ikkada, the very same eyes are there, chudagalugutunnaya, are they able to see, ade chevulu untunnayi vinagalugutunnaya, very same ears are there, do they listen, ade nooru nalaka untundadi, the same mouth untundada, the same mouth and tongue are there, do they speak, ade chethulu untunnayi panu cheyagalugutunnaya, same hands are there, do they activate, e maatramu cheyatam ledu, nothing more, sarvangamulu kudanu stambinchipoyinayi, all limbs come to stand still, jadamaipoyinayi. They become inert. కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము, వినిపించటము, పలికించటము, చేయించటము ఏది చేస్తూ ఉండినది? So what is it that does? This seeing, listening, talking. ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే, యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు. It's only the master, the owner, the atma that does all this activity. అతను ఈ దేహములో ఉండినంత వరకును అతన్ని శివం శివం శివం. So long he is in the body, he is called Sivam Sivam. Ah, Sivam ee dehamunu vadaltane idantha Sivam Sivam Sivam. The moment Sivam gets out of this body, it is Sivam the dead body. Kanuka evaru unte Sivamu, evaru lekapothe Sivam. When do you call him Sivam? When do you call it the dead body? Atma tattvam aneetundi ee dehamunandu sarvangamulu chetanu pani chestunnanta varaku idi Sivame. So long there is atma that making the limbs work, it is Sivam. Kana so మనము ఎవరము అని చక్కగా మనం విచారణ చేసుకుంటే ఇవన్నీ ఇప్పుడు పనిముట్లు మాత్రమే కాని నీవు అవి కాదు. When we inquire clearly, who am I, that all the limbs are instruments, you are not that. దీనికి మనసు ఉంది, మైండ్ బుద్ధి ఉంది, ఇంటెలెక్ట్ సంస్కారం ఉంటుంది, అండ్ ఆల్సో ద కల్చర్. ఆత్మ యొక్క స్వరూపము ఈ మూడింటి యొక్క చేరిక. ఆత్మ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ. మనసు చేసేటువంటి పని ఏమిటి? What is it that mind does? Sankalpamulu cheyatamu, thinking, danini aneka vidhamainatundi yokka mananamulu cheyatamu, recapitulate again. Karukane mananam cheyatam chetane mananatrana sammilitaha iti mantraha annaru. As it adhe mananam, the recapitulation is the mind. Inka sankalpa vikalpaatmakam manaha annaru. The mind is also a bundle of thoughts. సంకల్ప వికల్పాలు జరపటమే ఈ మనసు యొక్క తత్వము. The nature of the mind is to think. మననము చేయటమే మనసు యొక్క గుణము. The quality of the mind is to recapitulate. ఇది ఆత్మ ద్వారానే ఈ మనసు కూడాను ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి. The mind functions with the help of బుద్ధి, intellect. ఈ బుద్ధి అనేటువంటిది ఏమిటి? What is this intellect? ఇది కూడాను ఆత్మ యొక్క పరిముట్టే. It is also instrument of ఆత్మ. నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుండాలి. It discriminates that which is temporary and permanent. ఏది సత్యము ఏది అసత్యము అని నిర్ణయం చేస్తుండాలి. It decides what is true and false. నిర్ణయ శక్తి, విచారణ శక్తి, విజ్ఞాన శక్తి ఈ మూడు శక్తులతో కూడినటువంటిదే ఈ బుద్ధి.
Intellect has three faculties: discretion, discrimination, and wisdom. ఇంకా సంస్కారం అంటే ఏమిటి? Then what do you mean by refinement? పునర్జన్మమునకు పునాదిగా ఉండేటువంటిది ఈ సంస్కారము. That which forms the basis for the rebirth is samskara. ఈ పునర్జన్మమునకు ఏది సంస్కారం అనగా మన జీవితంలో ఏ విధమైన కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మమునకు అవి తిరిగి మొక్కలుగా వస్తున్నాయి. All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis for rebirth. కనుక జీవిత కాలములో చేసినటువంటి స్మరణ అంత్యకాలములో ఆధారణ అన్నారు. So what you do, the smarana, the chanting Lord's name, is that comes as refuge later. కనుక జీవిత కాలములో మనము మంచి కార్యములు చేయాలి. Therefore in lifetime we should do good. జీవిత కాలములో మనం పవిత్రమైనటువంటి మార్గములో ప్రవేశించాలి. In our lifetime we should tread on sacred path. భగవత్ చింతనము చేస్తూ రావాలి. We should think of the Lord. ఇవన్నీ చేయటం వల్లనే because of all this అంత్యములో కూడా అవి మన యొక్క స్మరణకు వస్తుంటాయి. At the end they come to our mind. దేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసములను పురస్కరించుకునియే అంత్యం లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి. బేసింగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్ దే విల్ బి ద బేసిస్ లేటర్ టువర్డ్స్ ద ఎండ్. చిన్న ఉదాహరణ మీరు చూడండి. టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. మీరు జీవిత కాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు. Throughout your lifetime you do japa. ee japam cheyatam abhyasam ayipoyindi. It has become a practice. Kaani neeku unconscious ichinappudu kodanu veellu aadutune untayi. Towards the end also you start moving your fingers. Yavattu neevu maatladutunte daani paatiki avi veellu aadutu untayi. Idi abhyasam cheyata vachinatuvi. While talking with others also you start moving your fingers. It has come out of practice. Inka kontha mandi some others snuff veskotam chaala alavaatuga untadi. They have got the habit of using snuff. వీరికి అన్కాన్షియస్ లో కూడా ఈ చెయ్యి నేను ముక్కు దగ్గరికి పోతుంటాను. ఇన్ అన్కాన్షియస్ స్టేట్ ఆల్సో జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం కూడా అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది. బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద హ్యాండ్స్ విల్ గో టువర్డ్ ద నాస్ట్రిల్స్. దురభ్యాసములు ఏ రీతిగా మనకు ఒక స్థిరమైనట్టుగా నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసములు కూడా మనకు స్థిరంగా నిలిచిపోతాయి. జస్ట్ యాజ్ బ్యాడ్ హ్యాబిట్స్ హావ్ కమ్ టు స్టే విత్ us, ద గుడ్ హ్యాబిట్స్ టూ విల్ బి విత్ us. కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి. So we should cultivate good habits. ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మ మనకు ప్రాప్తిస్తుంది. Through these good habits we will have good birth. కనుక జీవితములో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుని. This దర్శన పూర్వమీమాంస taught many sacred paths basing on the కర్మకాండ జననము మొదలుకొని మరణము వరకు కూడాను భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం. పీపుల్ కర్మము అక్షరాభ్యాసము ఇవన్నీ కూడాను చెవులు కుట్టడము ఇవన్నీ కూడాను చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాం. We experience all this by way of rituals right from birth till the end. ఇవన్నీ వేదవిహితమైన ఈ యొక్క కర్మలు. They are all prescribed by Veda. ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడాను ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు. Jaimini inquired clearly what is main and what is not. Dehame ashashvatam. Body is temporary. Kari ashashvatamainatundi deham aacharinchinatundi oka karmalanni nu shashvatam kagalava. But do the actions performed by the temporary body can they ever be permanent? Kaadu kaadu. No. Kani but ee karma kayamainatundi edo karmalu aacharistune povali. But the body has to indulge in some activity. Ee shashvatamulu kaakapoyinappudikini though they are not permanent manas samskaram nimittamai because of the refinement of the mind. ఈ కాయము కొన్ని కర్మకాండాలను అనుభవిస్తూనే రావాలి. Through this body we should experience all actions. ఈ దేహము మంచి కర్మకాలు చేసినప్పుడే when the body మంచి ఫలితము మనసులో ప్రవేశిస్తుంది. When the body does good actions you will have good results. కనుక కర్మను మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు. So it's not great to do any good action. ఏమిటి చేస్తున్నాము ఈనాడు మనం కర్మకాండ? What are we doing now? స్నానం చేయాలి. We should take bath. ఈ స్నానం దేనికోసం చేస్తున్నాము? Why do you have bath? శరీర శుద్ధం కోసం చేస్తున్నాము. For purity of the body. కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు. The purity of the body is not important. మానసికాన్ని కూడా శుద్ధం చేయాలి. The mind also should be pure. కనుకనే అంతర్బహిర్ శుద్ధి అన్నారు దీనికి. This is called purity or outer and inner. దేహమునే మనం పరిశుద్ధం చేసుకునేటువంటి ఒక ఆసక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం? When we are not in a position to keep the body pure, how do you keep the inner one pure? సోంబేరి సన్యాసి ఉంటున్నాడు. Here is a celibate. A lazy ascetic. అతనికి ఆకలి అయింది. He is hungry.
అతను ఒక ఇంటికి వచ్చి ఒక ఇల్లారుడు భవతి భిక్షాందేహి అమ్మా నాకు ఆకలిగా ఉంటుండాలి కొంచెం అన్నం పెట్టండి అన్నాడు. He approached at the doorstep and said, "Oh mother, I am hungry. Give me food." ఆ స్త్రీ మహావేదాంతి. That woman is a great philosopher. భారతీయ సంస్కృతి ఎంతకూడ చక్కగా గుర్తించినటువంటి స్త్రీ. She has recognized the culture of Bharat clearly. నాయన అతిథిని అభ్యాగతులను ఆదరించటము మా గృహస్థుల ధర్మము. He said, "It is proper for all householders to receive the guests." మీరు కాలం కాని కాలంలో మా ఇంటికి వచ్చారు. You have come at an odd time. తక్షణమే నేను దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేస్తాను అన్నం చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి దాంతో పోయి మీరు స్నానం చేసుకుని రాపోండి తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది. He said, "I will cook for you. It will take some time. There is a river very close by. You go and have your bath," she said. వీడు ఒక దొంగ వేదాంతి. He is a false philosopher. స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు సోంబేరి. He is perfectly lazy. He is not willing to have bath. చెప్పాడు అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు. He said, "For all ascetics of my type, repeating Lord's name is bath." గోవింద నామమే నాకు స్నానం అమ్మా అన్నాడు. Chanting Lord's name is very bath to us. ఆ స్త్రీ చాలా క్లెవర్ లేడీ. That lady is తెలివితేటలు కలిగినటువంటి స్త్రీ. That lady is very intelligent. ఓ వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు ఈ సంస్కారము కర్మ సిద్ధాంతానికి గుర్తించినటువంటి వాడు కాదు వీడు ఏదో దొంగ సన్యాసి అని గుర్తించింది. She could understand that he is a false renunciant. వీనికి సరి అయిన బుద్ధి చెప్పాలని to teach him a lesson. నాయన గోవిందేతి సదా భోజనం వెళ్ళిరాండి అనింది. She also said, "Chanting Lord's name is food, better you go." గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు? If chanting Lord's name is bath, why not food? చూసారా ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు. Such sort of people are many today. కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం. They are very lazy. తమో గుణం అధికమైపోతుంది. They are very lazy. They don't do certain actions. కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు కానీ they take it as truth. ఏవి నిత్యమైనటువంటివో వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు. They don't make use of those things that are eternal. ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది. All rituals today have become unsacred. కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనాయన. So whether you do these rituals or not, purify your mind. ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమై to purify the mind, దైవ చింతన అత్యవసరము అన్నారు. Thinking of Lord is most essential. కేవలము ఈ ప్రకృతి this nature ఈశ్వర సృష్టి కాదు. Is not God's creation. సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు. Some say it's not God's creation. It's natural. Some argue that way. కర్త లేక కార్యం ఏర్పడదు. Without the cause, there cannot be effect. పూలు సూది దారముంది పుష్పమాల తానగున. There are flowers, there's a needle and thread. Can it be a garland? ఈ హారం కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా. Should there not be one that would make a garland? ఏమిటిది జడముంది చైతన్యం ఉంటుండాలి. మ్యాటర్ ఉంది ఎనర్జీ ఉంది. దేర్ ఇస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. కానీ రెండింటి యొక్క చేరిక చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. షుడ్ దేర్ నాట్ బి వన్ దట్ వుడ్ కంబైన్ టు. ప్రణతి నూనె ఒత్తిగలదు దీపపు వెలుగు కలుగున. దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్ డు యు గెట్ ద లైట్. ఎవరైనా ముట్టించే వారు ఒకడు ఉండాలి. దేర్ షుడ్ బి సమ్ వన్ టు లైట్. స్వర్ణము ముత్యాలు గలవు రత్నాలు గలవు సొమ్ములు నిర్మాణమగున. ద గోల్డ్ జెమ్స్ అండ్ డైమండ్స్ ఆర్ దేర్ డు యు గెట్ జ్యువెలరీ. చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. దేర్ షుడ్ బి ఏ మేకర్. విద్య కలదు బుద్ధి కదలు నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలదు. దేర్ ఇస్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ ఇంటెలెక్ట్ దేర్ షుడ్ బి టీచర్. బోర్డు పైన ఈ విధంగా రాసి ఇది వ్రాసవచ్చును కానీ విద్యార్థులు అడిగిన ఏమిటి రాదు అంటే ఏమీ చెప్పలేడు. యు మే రైట్ ఎ లెటర్ ఆన్ ద బోర్డ్ ఇఫ్ యు హావ్ ది స్టూడెంట్. అక్షరం ఉంది. దేర్ ఇస్ లెటర్. అక్షరంలో అర్థం ఉంది. దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ద లెటర్. అక్షరంలో శబ్దం ఉంది. దేర్ ఇస్ సౌండ్. కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దములు ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకరు ఉండాలి కదా. దేర్ షుడ్ దేర్ నాట్ బి టీచర్ టు టెల్ ద సౌండ్ అండ్ ద మీనింగ్ ఇన్ ద లెటర్. ఇది ఏ. దిస్ ఇస్ లెటర్ ఏ. ఇది బి. దిస్ ఇస్ బి. ఇది సి. దిస్ ఇస్ సి. యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకరు కావాలి. Absolutely a teacher is needed to show the name. ABCD అక్షరాలు ఉంటున్నాయి. There ABCD letters. ఏ దేన్ని ఏ అనాలో దేనిని బి అనాలో దేనిని సి అనాలో చెప్పేటువంటి వాడు ఉండాలి కదా. There not be one who should tell us what is A, what is B, what is C. అలాంటి వాడే గురువు అన్నారు. He is true guru, preceptor. ఈ గురువు ఏ విధంగా ఉండాలి? How he should be.
తాను తాను తెలుసుకున్నటువంటి వాడిగా ఉండాలి. హి షుడ్ నో హింసెల్ఫ్. సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య. గుడ్ క్వాలిటీస్, గుడ్ ఇంటెలెక్ట్, ద ట్రూత్, డివోషన్, రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ ఆర్ టాట్ బై దట్ ఎడ్యుకేషన్. ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటివిగా నిరూపిస్తూ వచ్చాడు. జైమిని టాట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ట్రూ పర్స్పెక్టివ్. ఈ నిర్మలత్వముకు ఇవన్నీ కూడా ఆధారం అన్నాడు. ఫర్ ప్యూరిటీ ఆల్ దీస్ ఆర్ నీడెడ్. ఇవన్నీ కూడా లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు. వితౌట్ దీస్ థింగ్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ ప్యూరిటీ. పైన సూర్యుడున్నాడు, దేర్ ఇస్ సన్ అబౌవ్, నీవు కింద ఉన్నావు, యు ఆర్ డౌన్ బిలో. కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది. సమ్ క్లౌడ్స్ హావ్ కవర్డ్ సన్. ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వేర్ ఫ్రమ్ ద క్లౌడ్? సూర్యుడి నుండినే పుట్టాయి. క్లౌడ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్. సూర్యుని నుండి పుట్టినటువంటి యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది. Clouds that came out of sun will cover the very same sun. Aithe ee clouds ee meghamulu shashvatamainava kaadu kaadu. However, these clouds are they permanent? No. Ashashvatamainave. Not temporary. Anta maatram chetha nee manasunu marchukokoodu. For that reason you should not change the mind. Oopika pattu. You should be patient. Nee aatmagnanamulaku agnanam anetundi megham kappi vesindi. The knowledge of the self is covered by ignorance. Anta maatram chetha nee niruchahamulaku avakasam ivvaddu. Never give scope for discouragement. Oopika pattuko. Wait patiently. Ivanni passing clouds e kadiripoye meghamle kani sthiramainevu kaadu. They are just passing clouds, they come and go, not permanent. Kanukane shantam atyavasaramu. So peace is most essential. Neevu konchi opikanu sadinchu. Be patient. Tachaname ee meghamlu kadiripothayi aa suryudu kanipistadu. Immediately clouds will vanish, you will see the sun. Kanuka ee opikanu prasadincheetundi yokka margamnu kudanu ee yokka purva meemamsa prabodhistu vachindi. This darshana purva meemamsa teaches this patience. నిత్య జీవితంలో మానవుడు ఏ ఏ విధమైనటువంటి సమయం నందు ఏ ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడా చక్కగా బోధిస్తూ వచ్చింది. ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఆల్ ద యాక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ డిశ్చార్జ్ బై మ్యాన్ హౌ టు గెట్ అవే ఫ్రమ్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఇస్ టాట్ బై దిస్. దుఃఖం కలిగింది, యు ఫీల్ మిజరబుల్. ఆ దుఃఖంనే నీవు ఎక్కువగా స్మరించవద్దు. యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ మిజరీ. సుఖాన్ని స్మరించు. థింక్ ఆఫ్ హ్యాపీనెస్. దుఃఖం దూరం అవుతుంది. దెన్ యుల్ బి అవే ఫ్రమ్ మిజరీ. ఈ విధమైన ఉపాయములు కూడా దీనికి బోధిస్తూ వచ్చింది. ఇట్ ఆల్సో స్టార్ట్ టీచింగ్ నాక్ ఆల్సో. అజ్ఞానం వచ్చింది. యు ఆర్ ఇగ్నోరెంట్ నౌ. ప్రజ్ఞానాన్ని నువ్వు కొంతవరకు నువ్వు పరిశోధన చల్పు. యు ఇన్వెస్టిగేట్ ద నాలెడ్జ్. ఏదో ఒకటిపైన కోపం వచ్చింది. యు ఆర్ యాంగ్రీ విత్ సమ్వన్. తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూత తిక్కు తిట్టవద్దు. ఇమిడియట్లీ డోంట్ స్పీక్ ఆల్ వర్డ్స్ దట్ యు ఫీల్ సో. వాడిపైన కోపం వచ్చింది. యు ఆర్ యాంగ్రీ ఆన్ హిమ్. ఈ కోపం రావడానికి కారణం ఏమిటి? వాట్ ద రీజన్ ఫర్ ద యాంగర్? ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా? ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ దట్ పర్సన్? ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. వెన్ యు ఎంక్వైర్ లైక్ దట్ the speed of the anger would be less. అక్కడ కోపం వచ్చిన తక్షణమే the moment he has anger you get in. ఒక గ్లాసు చల్లని మంచి నీళ్లు త్రాగు. Drink a tumbler of cool water. కూర్చో నెమ్మదిగా. Sit down silently. అప్పుడు ఈ కోపము చల్లారిపోతుంది. And the anger would be pacified. నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది. This anger is perversion, is not the true form. ఈ కోపం వచ్చినప్పుడు నిన్నుట అద్దం ముందు నీ పోయి నిల్చుకోచూడు, నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది. When you are angry, you stand in front of the mirror. You don't like your form. అప్పుడు ఈ కోపం చల్లారుతుంది. Then anger will be pacified. ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా? This anger made me look ugly. అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపం చల్లార్చుకుంటాడు. దెన్ యూ షుడ్ ఎంక్వైర్ క్లియర్. ఇంకే విధమైనటువంటి యొక్క మనస్సుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా, విచారం కలిగిందా, ఒంటరిగా ఒక చోట పో, నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు. When there are agitations and worries in the mind, go forth all alone and walk. స్పీడ్గా నడిచేటప్పటికి నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోతుంది. As you walk very fast, because of the blood circulation, all these feelings would be pacified. ఏమైనా నీకు సంగీతం తెలిసినటువంటి వాడిగనైతే, అదృష్టవంతుడిగనైతే, if you are really lucky one with the knowledge of music, bathroom లో వెళ్ళు. Go to bathroom. Bucket లోకి నీళ్ళను విడుచు. Fill the bucket with water. ఒక స్వరంగా వస్తుంటాయి. The water will come in a particular tune. ఆ స్వరాన్ని నీవు ఆధారం చేసుకుని పాట పాడు. Basing on the tune of the water that comes out of the tap, you start singing. ఆ స్వరముకు ఈ పాటకు లీనముగా వించు.
And then make your song and the tune of the water sing. పడేటువంటి నీటికి నీ నా స్వరానికి ఏమైనా వ్యత్యాసం ఉందా అని విచారణ చేయి. ఈ విచారణ లోపల నీ కోపం చల్లారిపోతుంది. You also try to discriminate the difference in the tune, your tune. సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి. There are so many secrets. There are so many devices to pacify our anger. కానీ ఈ రహస్యాన్ని చెరిపేటువంటి మానవులు ఈనాడు కరువైపోయారు. And today there are no one to teach such secrets. ఇది పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు. Saint Jaimini taught all these things in Purva Mimamsa. అవి ఈనాడంతా అడుగులు పడిపోయినాయి. All these things are neglected now. ఎక్కడ కూడా కనిపించడం లేదు. We don't see anywhere. ఒక దేహమాంసం కనిపిస్తుండాలి కానీ పూర్వ మాంసం ఏమాత్రం కనిపించడం లేదు. We see the mamsa, the flesh of the body, deha, but not Purva Mimamsa. పూర్వ మీమాంసలో ఉండేటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి. We should understand the sacredness of Purva Mimamsa. ఇంతవరకు ఉన్న ఉత్తర మీమాంస కూడా దీంట్లోనే జోడించింది. To the extent possible, Uttaramimamsa, Darshana is also here. పూర్వము ఉత్తరము అనేటువంటి రెండు పక్షములుగా విభజించారు. They are like two. One is Purva and other is Uttara. ఇవి రెండింటికి ఏకం కావడానికి వీలు కాదు అని కూడా నిరూపించారు. It's also proved that both cannot be one. ఈ ఉత్తర దక్షిణం ఏకం కావడానికి అవకాశం ఉందా? లేదు. Is it possible for the east and west to become one? ఎక్కడైనా ఏకమైపోతే మధ్యలో ఏకం కావాలి. భగవంతునిలో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి. The unification is possible only in God. పూర్వమీమాంసే ఉత్తరమీమాంస ఉత్తరమీమాంసే. Till then these two, పూర్వమీమాంస ఉత్తరమీమాంస lie apart. దీన్ని అర్జునుడు కూడాను చెప్పాడు. This Arjuna also said. తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు. Arjuna told with all agitation at the time of making mission. Krishna, varito neevu ye matram kodunu sampradinchi prayojanam ledu. Krishna, there is no use in consulting those people. Kuracha buddula kauravulara maragi marato pottu kottura. Those wicked people, Kauravas, would they have any kind of compromise? Chalika uttara dakshina dromula kaliyenu kaliyuna. Will ever the east and west meet? Yuddhamu siddhamanaka kala haranamikayela. Why don't you say we are ready for the battle? Why do you waste time? ఇంతవరకు తాను వాదించుతూ వచ్చేశాడు. He argued to that extent. అగ్నిలో మల్లె పూల వెదజల్లు లీలా. Do you find anybody throwing jasmine బ్రోల? ముష్కరుని బ్రోల, హితోక్తులు మేళ, ఓ గుణజాల, ఏలయ్యకి ఈ సంధి మాటలకి గోపాల. Why do you speak of all this compromise? Why these words at all? చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలిగిన. Enough. Will ever east end యుద్ధము సిద్ధములకు కాలహరణమికి ఎలా? Why do you waste time? ఇంత వాదించినటువంటి అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించేటప్పటికి ఇందరి బంధుమిత్రుగురు పుత్రుల చంపి భరించు చెట్టులో నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడుపక కదలు మిట్టికి. Having argued so agitatedly and in the battle field front, Krishna, Arjuna started saying, ఇంతమంది బంధువులు, ఇంతమంది మిత్రులు, ఇంతమంది పుత్రులు, ఇటువంటి వారినంతా కూడా చంపి, గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్తపు కూడు భుజించడానికి నేను యుద్ధం చేయటము. నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు. అర్జున సెడ్, దేర్ సో మెనీ ఫ్రెండ్స్, దేర్ సో మెనీ రిలేషన్స్, ఆల్ చిల్డ్రన్ ఆర్ హియర్, వై షుడ్ ఐ కిల్ దెం? వాట్ ఇస్ ఇట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్? మానవుని యొక్క మనస్థితి ఒక్కతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది. Therefore the mind goes forward at high speed in agitation. శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సరిపోతుంది. While at peace, it inquires, it discriminates good and bad. కనుక హింసకు అహింసకు మనసే కారణము. So for violence and non-violence, mind is the cause. ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము. For bliss and misery, mind is responsible. ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము. For profit and loss, mind is responsible. భూషణకు మనసే కారణము. For praise and blame, mind is responsible. కనుక మనసు కారణమే మరి ఎందు ఉన్నను. ఇలాంటి సత్యసూక్తులను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు జైమిని మహర్షి. సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ ట్రూత్. రాకన్ మానవ హాని వృద్ధులు మహారణ్యము నందాగి నన్ను. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్, ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బౌండ్ టు కంటిన్యూ. మానవ దేహం విధులను పోషించి రక్షించి నన్ను. ఈవెన్ ఇఫ్ యు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్, ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్. కానీ నీవు రక్షించుకోవలసినటువంటిది నీ ఆత్మధర్మాన్ని. వాట్ యు హావ్ టు ప్రొటెక్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ సెల్ఫ్. దీనికి నీవు తగినటువంటి కృషి చేయి. You should effort for that. అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది. That will protect you in turn. ధర్మో రక్షతి రక్షితః. If you protect dharma, it will protect you in turn. కనుక మనం రక్షించుకోవాల్సినటువంటిది మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి. Therefore what is to be protected is the human body. ఈ మానవ ధర్మము
వాట్ ఈస్ హ్యూమన్ ధర్మ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి వన్ హ్యాస్ టు డు జస్ట్ డ్యూటీ గృహస్థ ధర్మాన్ని అనుసరించాలి హ్యూమన్ షల్ ఫాలో వానప్రస్థుడు వానప్రస్థ ధర్మాన్ని అనుసరించాలి బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మం అనుసరించాలి ఏ సెలిబ్రేట్ షుడ్ అబ్జర్వ్ సన్యాసి ధర్మం అనుసరించాలి ఎసిటిక్ షుడ్ అబ్జర్వ్ హిజ్ ఓన్ ధర్మం అనుసరిస్తూ దైవం యొక్క భావంతో మనం జీవించాలి దెన్ వీ షుడ్ లివ్ విత్ గాడ్లీ ఫీలింగ్ ఇది ఏ జీవితం యొక్క పరమావధి దిస్ ఇస్ ది మెయిన్ చీఫ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని దొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు By merely closing your nose and closing your eyes and just beating the stomach, you don't get liberation. Deenina chudu. You see anything? Daiva bhavamuto chu. See with that divine feeling. Deeninaina vinu. Daiva bhavamuto vinu. You listen to anything with listen with divine feeling. Deeninaina chi. Daiva bhavamuto chi. Whatever you do with the Sarva karma bhagavat prityartho. Anitvanti yuk siddhantani meeru chakkaga sthiraparchukovali. You should have that steady feeling that all actions are offered to please Lord. Ee vidhanga chesinappudu When you do so, తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది. Then you attain bliss. కాని so విద్యార్థులు విద్యార్థినియులారా students men and women కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటం సరికాదు. Listening to all these things so long, enjoying it, you should not forget. విన్న విషయములను all those things heard కన్న దృశ్యమును the scenes you have seen హృదయమునందు చేర్చుకొని keeping them in heart samayaspurtiga deenini mananam chestu recapitulating them ye okati rendaina kuda meeru aacharanalo pettite mee janma saarthakam avutundi if you practice one or two then your life will be sacred appude meeru ee summer class lo praveshinchinanduku taginaatvanti phalitam cheekurtundi then only you will earn the true result by participation in summer classes idi goppa adrushtam cheekurinaatvanti yokka praapti This you deserved out of great good fortune. ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి. Never spoil this deservedness. Govinda Gopala Prabhu Giri Dhari. Govinda Gopala Prabhu Giri Dhari. Govinda Gopala Udaya Vihari Govinda Gopala Udaya Vihari Govinda Gopala Prabhu Giridhari నంద కుమార నవనీత చోర నంద కుమార నవనీత చోర హృదయ వికార బడా చిత్త చోర హృదయ విహార బడా చిత్త చోర గోవింద గోపాల హృదయ విహారి Govinda Gopala Udaya Vihari Govinda Gopala Prabhu Giridhari Nanda Kumara Navanita Chora కుమార నవనీత చోర హృదయ విహార బడా చిత్త చోర హృదయ విహార బడా చిత్త చోర
గోపాల ప్రభు గిరిధారి ప్రభు గిరిధారి.